హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినటువంటి టెట్టు డిఎస్సి అలాగే సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినటువంటి సీటెట్కి సంబంధించి ఏవైతే కంటెంట్ బిట్స్ ఉంటాయో వాటిని ప్రిపేర్ చేయడానికి సంబంధించి తెలుగువారు అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ ఇప్పుడే రిలీజ్ చేస్తారు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో మనకి టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి గా తెలుగు వారు అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు ముఖ్యంగా ఇక్కడ మనకి ఏపీ టెట్టు తెలంగాణ టెట్టు అలాగే కి సంబంధించి ఏవైతే కంటెంట్ బిట్స్ ఉంటాయో వాటిని ప్రిపేర్ చేయడానికి సంబంధించి ఫ్రీలాన్సింగ్ నోటిఫికేషన్ అయితే గా తెలుగు వారి కోసం చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు సో ఇక్కడ మనకి బిట్స్ ఏవైతే ఉంటాయో కంటెంట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మీరు తెలుగు లాంగ్వేజ్లోనే రాయాల్సి ఉంటుందన్నమాట అదైతే గమనించాలి కంప్లీట్గా పార్ట్ టైం జాబ్స్ అలాగే ఫుల్లీ రిమోట్ పొజిషన్స్ కాబట్టి స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ ఇలా అందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది మినిమమ్ క్వాలిఫికేషన్ టువెల్త్ అనమాట సో మీకు ట్వెల్త్ ఉన్నా పర్వాలేదు కాకపోతే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే బాగుండాలి డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ ఇలాంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ మీరు కంప్లీట్ చేసినా కూడా మీరు పార్ట్ టైం బేసిస్ కింద అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే వర్క్ అనేది స్టార్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కిందనే మనకి అప్లై లింక్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి మీరు చేయాల్సినటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే అనలైజ్ అండ్ రీసెర్చ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ టు రిమైన్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ క్వశ్చన్స్ ఆస్క్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టెట్టు డిఎస్సి సిటెట్ లాంటి ఎగ్జామ్స్కి సంబంధించి సో ప్రస్తుతం మనకి ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుందో ఆ ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకుని మనమైతే సో ఈ యొక్క మాక్ టెస్ట్ని అయితే మనం ప్రిపేర్ చేయాల్సి అయితే ఉంటుంది కంటెంట్ బిట్స్ అయితే మనం ప్రిపేర్ చేయాల్సి అయితే ఉంటుంది ప్లాన్ డెవలప్ కంటెంట్ ఫర్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ కంటెంట్ మేనేజర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ డెవలప్ క్రియేటివ్ కంటెంట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ సొల్యూషన్స్ ఎస్ పర్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క కంటెంట్ని బేస్ చేసుకుని మీరు ఆ యొక్క టాపిక్స్ అన్నింటినీ కూడా మీరు ఫ్రేమ్ చేసుకుని బిట్స్ అయితే డిజైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఎంఎస్ ఆఫీస్ లైక్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్స్ఎల్ లాంటి స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది సో మీరు ఏంటంటే క్రియేటివ్ యొక్క బిట్స్ అయితే మీరు ఫ్రేమ్ చేసే స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క ఎగ్జామ్ కి సంబంధించి మీకు కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి లైక్ టెట్ టు డిఎస్ఏ అంటే ఏంటి సో దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి ఏ సిలబస్ ఉంటుంది వాటి గురించి అయితే మీకు అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట అరౌండ్ మీకు ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు సో సంపాదించుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి మనకి అప్లై లింక్ అయితే ఉంటుంది దాని మీ క్లిక్ చేస్తే ఫార్మ్ ఓపెన్ అవుతుంది మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి కైండ్లీ మెన్షన్ దా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ హ్యావ్ అపేర్డ్ అండ్ క్వాలిఫైడ్ ప్రస్తుతానికి మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యారా అపేర్ అయితే అవి ఏంటి అలాగే క్వాలిఫై అయ్యారా అని చెప్పేసి అడుగుతున్నారు మీ యొక్క ఆన్సర్ అయితే ఇవ్వండి మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా ఉంటే ఇవ్వండి లేకపోతే తిన్నాను తర్వాత మీరు ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ కానీ సిటెట్ కానీ ఎగ్జామ్స్ అనేవి క్వాలిఫై అయ్యారా అని చెప్పేసి అడుగుతున్నారు లేదంటే అదర్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అనేవి మీరు క్వాలిఫై అని చెప్పేసి అడుగుతున్నారు మీ ఆన్సర్ అనేది ఇచ్చిన తర్వాత కింద మనకి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఫామ్ని అయితే సబ్మిట్ చేయండి గైస్ థ్యాంక్ యూ